లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. కాసేపట్లో రౌస్ అవెన్యూ కోర్టుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ప్రవేశపెట్టనుంది ఈడీ. కేజ్రీవాల్ ను విచారించేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరనుంది ఈడీ. రౌస్ అవెన్యూ కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మరోవైపు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఉపసంహరించుకున్నారు కేజ్రీవాల్. సిబిఐ ప్రత్యేక కోర్టులో రిమాండ్ పిటిషన్ పై విచారణ నేపథ్యంలో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు లాయర్ అభిషేక్ సింఘ్వి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. టీఎస్ఆర్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. టీఎస్ఆర్, అదే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు చేసినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ని ఇప్పుడే కొద్ది క్షణాల క్రితమే ఈ కేసు ఢిల్లీ లిక్కర్ కేసుని విచారిస్తున్నటువంటి రోజ్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈడీ కార్యాలయం గత రాత్రి ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ముందుగా ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. గత రాత్రి నుంచి కూడా ఆయన అక్కడే ఉన్నారు. రాత్రి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ఉదయం కూడా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఇవాళ ఉదయమే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ని ఈ ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టాలనుకున్నారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కేజ్రీవాల్ అరెస్టుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్కి సంబంధించి సుప్రీంకోర్టులో అనేక నాటకీయపరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్ని ఈ సిబిఐ ఈ కేసులను విచారణ ఢిల్లీ లీకర్ కేసును విచారిస్తున్నటువంటి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టడం ఆలస్యమైంది. కొద్దిసేపటి క్రితమే ఆయన్ని ఈడీ కార్యాలయం నుంచి తరలించి ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ముందు కావేరి. ఇప్పుడు ఈ కేసులు కొద్ది రోజుల క్రితం ఇప్పటి వరకు ఈ కేసును విచారించినటువంటి కేఏ నాగపాల్ కొద్ది రోజుల క్రితమే బదిలీ అయ్యారు. ఇప్పుడు కావేరి బావేజ ఈ కేసును విచారిస్తున్నారు. ఆమె ముందు కేజ్రీవాల్ని ప్రవేశపెట్టారు. 10 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించడం కోసం సీనియర్ న్యాయవాదులు విక్రమ్ చౌదరి, ఈయన కవిత తరపున కూడా ఈయనే వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది. ఆయనే కేజ్రీవాల్ తరపున కూడా ఇవాళ రోజ్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించబోతున్నారు. సో ఈ రకంగా చూసినప్పుడు మరి న్యాయమూర్తి కేజ్రీవాల్ ఈడీ కస్టడీకి అనుమతిస్తారా లేదా ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈడీ ఈ కేజ్రీవాల్ని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఒక అప్లికేషన్ రిమాండ్ రిపోర్ట్ను కూడా కోర్టులో దాన్ని దాఖలు చేయబోతుంది. దీన్ని ఆ రిమాండ్ రిపోర్ట్ను దాఖలు చేయబోతుంది. దీంట్లో అనేక సంచలన కీలక విషయాలు ఉండే అవకాశం ఉందన్నట్లుగా ఈడీ వర్గాలు వెల్లడిస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ కేసులో పూర్తి స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయని కారణంగానే తాము ఆయన్ని అరెస్ట్ చేశామని చెప్పి ఈడీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఆయన పాత్రకు సంబంధించి ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి ఇప్పటి వరకు అరెస్ట్ అయినటువంటి నిందితులు అనేక అంశాలని కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి తమకు ఇచ్చినటువంటి వాంగ్మూలాల్లో చెప్పారు. అదేవిధంగా తాము కూడా తమ దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్కు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలను సేకరించాము, ఆధారాలని సేకరించామని కూడా ఈడీ చెప్తుంది. ఈ మొత్తం కారణంగానే తాము ఆయన్ని అరెస్ట్ చేశాము అనేటువంటి ఈ అంశాన్ని ఈడీ వర్గాలు చెప్తున్నాయి. ఇవాళ ఈ కేజ్రీవాల్ కస్టడీ కోరుతూ దాఖలు చేయబోయేటువంటి పిటిషన్లో కూడా ఈ అన్ని అంశాలను కూడా ప్రస్తావించబోతున్నారు. వాస్తవానికి మనం ఉదయం నుంచి కూడా చూసినట్లయితే ఈ కేజ్రీవాల్ని రాత్రి అరెస్ట్ చేయటం, ఆ తర్వాత ఆప్ నేతలు కూడా ఆ క్రమంలో ఆయన ఇంటి వద్ద కానీ ఆందోళన చేసిన నేపథ్యంలో ఇవాళ కేజ్రీవాల్కు సంబంధించి ఢిల్లీ అంతటా ఆప్ నేతలు భారీగా నిరసనలు చేస్తారనేటువంటి ఉద్దేశంతో ఢిల్లీ అంతటా అనేక చోట్ల కీలకమైన ప్రాంతాల్లో భద్రతా దళాలను కానీ పోలీసు బలగాల్ని మోహరించినటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ ఆప్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి
వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఈడీ కార్యాలయం నుంచి కేజ్రీవాల్ని ప్రత్యేక కోర్టుకు తరలించేటువంటి క్రమంలో కూడా ఎక్కడైనా ఆప్ నేతలు నిరసన తెలియజేస్తారనేటువంటి ఉద్దేశంతో ఆ ఈడీ ప్రధాన కార్యాలయం నుంచి రోజ్ అవెన్యూ కోర్టు వరకు కూడా భారీగా పోలీస్ బలగాల్ని మోహరింపజేసినటువంటి పరిస్థితి. అటు రోజ్ అవెన్యూ కోర్టు వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను కానీ భద్రతా దళాలని మోహరించినటువంటి పరిస్థితి. ఇటు కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు, అటు ఈడీ తరఫున కూడా సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. మరి ఈడీ చేసేటువంటి వాదనలు చేయబోతుంది, అటు కేజ్రీవాల్ తరఫున కూడా ఈ అరెస్ట్ అనేది ఎందుకు అక్రమం, దీన్ని సంబంధించి అనేక కీలక అంశాలని న్యాయమూర్తి ముందు వాళ్ళు తీసుకురాబోతున్నారు. మరి న్యాయమూర్తి ఏ రకంగా స్పందిస్తారు ఏంటనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కేజ్రీవాల్ని హాజరుపరచాలనుకున్నారు, కానీ అక్రమ అరెస్టుని అంటూ ఆప్ను కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆ మేరకి ఒక పిటిషన్ దాఖలు చేసి ఇవాళ ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ కేసును అత్యవసరంగా విచారించాలని చెప్పి కూడా ప్రస్తావన చేశారు. ఆ తర్వాత ఆయన జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించాల్సిందిగా సూచించారు. ఆ తర్వాత కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఆ ధర్మాసనం ముందుకు వెళ్ళారు. కానీ అప్పటికే కవిత కేసుకు సంబంధించి సంజీవ్ ఖన్నా ఇచ్చినటువంటి నేతృత్వం ధర్మాసనం ఇచ్చినటువంటి ఆదేశాలని చూసినటువంటి కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఆ పిటిషన్ ఉపసంహరించుకున్నారు అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు కోర్టులో హాజరుపరిచిన తర్వాత రోజువారీ కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టుని ఆశ్రయించేటువంటి అవకాశం ఉంది. మరి రోజువారీ కోర్టులో వాదనలు ఏ రకంగా కొనసాగుతాయి, ఆయన ఈడీ కస్టడీకి కేజ్రీవాల్ ఈడీ కస్టడీకి అనుమతి ఇస్తుందా లేదా ఏంటనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. రైట్ సార్.